వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ రచన. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ అయితే మనకు మొదలైపోయింది. ఎంతగానో ప్రేక్షకులు అయితే దీనికోసం అయితే ఎదురు చూశారు. మరి రాణి వచ్చింది. మరి ప్రేక్షకులకి ముక్కు ముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్య మరి ఈసారి ఎక్కువగానే ఉందని అయితే చెప్పొచ్చు. అయినా కూడా చూసుకుంటే ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మన ఆడియన్స్కి అయితే మామూలు విషయమే. మరి కొన్నాళ్ళు పోతే కానీ వీళ్ళకే మళ్ళీ అభిమానం కూడా ఎక్కువైపోతుంటాయి మరి ఆ జనాలకి. మరి ఈసారి అయితే చూసుకుంటే కంటెస్టెంట్లు మొదటి రోజే గొడవ అయితే మొదలు పెట్టేశారు. మరి ఆ విషయాలు ఏంటో, మరి ఈ ఎపిసోడ్ 2లో హైలైట్స్ ఏం జరిగాయో అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మరి నాగమణి కంట, మరి బిగ్ బాస్ లాంచింగ్ రోజే మనకు కంటెస్టెంట్ల మధ్య చూసుకుంటే నాగార్జున గారు అయితే చిచ్చు పెట్టడం జరిగింది. మరి అడుగు పెట్టిన ఆ మొదటి రోజే ఒక్కరు ఎలిమినేట్ అవుతారంటూ మనకు డైరెక్టర్ అనిల్ రావుపూడిని హౌస్ లోకి పంపించి మరి ఆ బ్యాడ్ న్యూస్ బాంబ్ అయితే పేల్చడం జరిగింది. మరి ఎవరిని బయటికి పంపిద్దాం అన్నప్పుడు ఆ మెజారిటీగా చూసుకుంటే కంటెస్టెంట్లు, అందులో ఉన్న కంటెస్టెంట్లు చూసుకుంటే వాళ్ళందరూ మెజారిటీగా నాగమణి కంటకు అయితే ఓటేయడం జరిగింది. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్ళగొట్టడం ఏంటని అతడిలో అయితే చాలా కోపం అయితే మణికంటలో అయితే రావడం జరిగింది. నాకున్న ఒకే ఒక అవకాశం బిగ్ బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ప్రెస్టేజ్ అయితే అయ్యడం జరిగింది. అందరికి నచ్చే వ్యూ అయితే అనిల్ రావుపూడి అది ప్రాంక్ అని చెప్పడంతో ఇక అందరైతే ఊపిరి పీల్చుకున్నారు. మరి దీంతో అతడిని పంపించేయమని సూచించిన కంటెస్టెంట్లు తనను కూల్ చేసే ప్రయత్నం కూడా తర్వాత ఈ యొక్క ప్రాంక్ అని తెలిసిన తర్వాత కూడా ప్రయత్నం అయితే చేశారు మరి మణికంట కూల్ చేయడము. మరి కానీ మనోడు తగ్గదలే అన్నట్టుగా కోపాన్ని అయితే అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఇకపోతే బాత్రూమ్ లో శేఖర్ భాష, మరి అందరికి నచ్చే వ్యూ ఐ లవ్ యూ అనడంతో ఇక గలగల మాట్లాడే బేబక్క సైతం అందరూ అవాక్ అయిపోయింది. మరి రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? తర్వాత కిచెన్ టీమ్ లో ఉన్న ఆర్జీవీ బ్యూటీ సోనియా, మరి ఎవరికి బాధ్యత లేదంటూ అందరి పైన అయితే ఒక మాట అయితే అనేసింది అందరి మీద. మరి ఆరెంజ్ గేమ్ ఆడిన వారెవ్వరు కూడా ఆ పండ్లను తినడానికి వీలు లేదంటూ కొత్త చట్టాలు అయితే మనకు తీసుకొస్తుంది బిగ్ బాస్ లో. మరి దీంతో భాషకు చాలా కోపం వచ్చి రూల్స్ పెట్టడానికి అసలు నువ్వెవరు అంటూ తనపై కూడా ఫైర్ అవ్వడం జరిగింది. తర్వాత కాసేపటికి చూసుకుంటే అందరు కూల్ అయిపోయి మళ్ళీ మామూలుగానే అయితే మాట్లాడుకున్నారు. మరి బిగ్ బాస్ ట్విస్ట్ ఈసారి కెప్టెన్ కు బదులుగా ఇంటికి ముగ్గురు కంటెస్టెంట్లు చీఫ్లుగా ఉండనున్నారని అయితే బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈసారి క్యాప్టెన్ లేదు కాబట్టి ఆ 3 చీఫ్స్ కంటెస్టెంట్స్ అయితే ఉండబోతున్నారని అయితే పెద్ద ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. మరి షో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్స్ లో ఎవరైతే గెలిచారు, నిఖిల్, యష్మి, శేఖర్ బాషా, పృథ్వీ, నైనిక, బేబక్క చీఫ్ పదవి కోసం అయితే పోటీ పడుతున్నట్లయితే ప్రకటించారు బిగ్ బాస్. వీరికి పట్టుకొని ఉండండి, వదలకండి అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మూడో చీఫ్ గా ఈ గేమ్ లో చూసుకుంటే ఎక్కువసేపు తాడును పట్టుకొని ఉన్న నిఖిల్ అయితే మొట్టమొదటి చీఫ్ గా అయితే గెలిచారు. మరి రెండో గేమ్ లో నైనిక గెలిచి రెండో చీఫ్ గా అయితే నిలిచింది. మరి యష్మి, బేబక్క, ఆఫ్రిది భాషలలో ఒక్కరిని మూడో చీఫ్ సెలెక్ట్ చేయాలంటూ నిఖిల్, నైనికలకే నిర్ణయం అయితే మన బిగ్ బాస్ అయితే వదిలేయడం జరిగింది. మరి అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని అయితే చీఫ్ గా అయితే ఎంపిక చేశారు. మరి ఈ గొడవకు దిగిన సోనియా ఆఫ్రిదికి బదులు యష్మిని సెలెక్ట్ చేయడంపై సోనియాకి అయితే చాలా కోపం వచ్చి అయితే మాటలు అయితే నిఖిల్తోనైతే మాటలు అనేసింది. మరి ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి నిజంగా అర్హులైన ఎవరైతే బాగా ఆడుతున్నారో, ఎవరైతే హౌస్ లో అర్హులైన వారిని సెలెక్ట్ చేయాలంటే గొడవకైతే మన సోనియా అయితే దిగింది. ఆల్రెడీ చీఫ్ గా ప్రకటించాక కూడా ఆల్రెడీ అయితే చీఫ్ గా అయితే ప్రకటించడం జరిగింది యష్మిని. ఈ ప్రకటించిన తర్వాత మనకు మధ్యలో ఈ యొక్క గొడవ ఏంటి అని సోనియా మీద అయితే యష్మి అయితే చాలా కోపం పడింది. మరి అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా వేడి వేడిగానైతే ముగిసిపోయింది. మరి నేటి గొడవలే రేపటి నామినేషన్ కి కూడా దారి తీస్తుందని చెప్పొచ్చు. మరి రేపు ఎపిసోడ్ 3లో ఏం జరుగుతుందో అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. సో చూసారు కదా డే 2 బిగ్ బాస్ హైలైట్స్. సో మరో డే 3 హైలైట్స్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.